జూనియర్ ఎన్టీఆర్ అంటే కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు అటు ఫారెన్ కంట్రీస్లో కూడా విపరీతమైన అభిమానులు ఉన్నారు జపాన్లో ఆడికి ఎన్టీఆర్ క్రేజ్ చూస్తే మతిపోవాల్సిందే ఎందుకంటే ఇప్పుడు ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ క్రేజ్ అనేది అక్కడ చాలా అద్భుతంగా మారింది సోషల్ మీడియాలో అయితే వారి గురించి రకరకాల వార్తలు వస్తూ ఉంటాయి ముఖ్యంగా చెప్పాలి అంటే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైనటువంటి పేరుని తయారు చేసుకున్నారు ఇక భీమ్ గా ఆయన నటించినటువంటి ఆయన పర్ఫార్మెన్స్ కి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు ఆయనంటే అందరూ కూడా అభిమానిస్తారు ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో ఈ వార్తలు గుప్పమంటూ ఉన్నాయి ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ చేయిపోయేటువంటి ప్రతి సినిమా పాన్ ఇండియా రేంజ్ లో అందరి దగ్గర నుంచి అభిమానం అయితే ఆయనకి వెలువలా వస్తోంది ఈ సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్నటువంటి యాడ్కి జపాన్లో వీరాభిమానులు అభిమానులు వచ్చేసారట సో జపాన్లో అక్కడ ఆయన షూట్ చేస్తున్నటువంటి తరుణంలో వేలాది మంది ప్రజలు కేవలం జూనియర్ ఎన్టీఆర్ని చూడడానికి వచ్చారట సో అక్కడ యాడ్ షూట్ సమయంలో తన కోసం వచ్చిన అభిమానులందరినీ చూసి ఎంతగానో మరి ఆశ్చర్యపోయారట జూనియర్ ఎన్టీఆర్ ఇక్కడ కూడా ఇంతమంది ప్రజలు ఇంతలా అభిమానిస్తున్నారని చూసి షాక్ అయ్యారట సో అది జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ అంటే సో ఇంకా జూనియర్ ఇండియా సినిమాల విషయానికి వస్తే ఎన్టీఆర్ థర్టీ అంటూ కొరటాల శివ దర్శకత్వంలో ఇక థర్టీ వన్ అంటూ ప్రశాంత్ నీల్స్కి కి సంబంధించినటువంటి సినిమాతో రావడానికి సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే ప్రస్తుతం కొరటాల శివ సినిమాకి సంబంధించి మేక్ లో ఉన్నారు అది ఫినిష్ అయిన వెంటనే సినిమా ముహూర్త విషాటు ప్రారంభం కానుందని సమాచారం